श्रीमत्सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्ताळमठ योगीशं मौनस्वामिनवश्रये जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఆర్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమత్ సిద్ధేశ్వరి పీఠస్థాపకం महिमान्वितं कुर्ताळमठ योगीशं मौनस्वामिनमश्रये जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन शंकरुलकु कुर्ताळ सिद्धेश्वरी पीठ व्यवस्थापकुलैन मौनस्वामिकि अंजलि घटिस्तू उन्नानु. अस्पृश्य मुग्राग्निरिव ज्वलन्तं व्यासादिसन्यासिगणं प्रणम्य कुर्ताळपीठस्थितमौनयोगी मुख्यान् गुरून् भक्तिपरस्मरामि. महनीयुलैन व्यासादि ऋषि परंपरा गुरु परंपरा वाळ्ळकु प्रणामालु समर्पिस्तू అస్పృశ్య ముగ్రాగ్నిరివజ్వలంతం. సన్యాసులు ఎట్లా ఉంటారు అని అంటే అస్పృశ్యులుగా ఉంటారు, అగ్నిలాగా జ్వలిస్తూ ఉంటారు. యతి సంప్రదాయం చాలా విచిత్రమైంది. కొంతమందికి సందేహాలు కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకు పూలదండ తెచ్చి ఇచ్చారు, నేను వేసుకున్నాను. మామూలుగా ఏమనిపిస్తుందంటే ఎవరన్నా వెయ్యాలి కానీ వాళ్ళకు వాళ్ళు పూలదండ వేసుకోవటం ఏమిటి అని అనుకుంటుంటారు. ఎందుకు వేసుకోవాల్సి వస్తున్నది అని అంటే సన్యాసులను ఎవరూ తాకకూడదు కనుక. ఎందుకు తాకకూడదు? మామూలుగా మేము వస్తుంటే శిష్యులు చెప్తుంటారు, స్వామివారి పాదాలు తాకండి, దూరంగా నమస్కారం చేయండి అని చెప్పి. అదేమిటండి, మేమేమన్నా అస్పృశ్యులమా? మేము చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి జపం చేసుకుంటున్నాము, పారాయణాలు చేసుకుంటున్నాము, తాకొద్దంటారేమిటి అంటే, మీరు అస్పృశ్యులు కాదు, సన్యాసి అస్పృశ్యుడు. ఎందువల్ల అంటే సన్యాసం తీసుకునేటప్పుడు అగ్నిని ఆవాహనం చేస్తారు ఆ సన్యాసి శరీరంలోకి. అప్పటి నుంచి శాస్త్ర ప్రకారం అగ్నితో సమానుడు సన్యాసి అని అంటే, అంటే మీరు అగ్నితో సమానులైతే మేము ముట్టుకుంటున్నాం, మాకేం కాలలేదు కదా అని అంటే, అగ్ని అలా కనిపించదు, కాలటం అలానే కనిపించదు, కానీ కాలుతుంది. ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి. అందువల్ల శాస్త్ర సంప్రదాయం ప్రకారం మనం ఆచారాలు సంప్రదాయాలు కొన్నింటిని పాటిస్తుంటాము. పెద్దలు చెప్పిన వాటిని దేవాలయం ఉన్నది గర్భగుడిలోకి రానివ్వరు. ఏ గర్భగుడిలోకి పోతే అర్చకుడే పోవాలా, మేము మాత్రం ఎందుకు పోకూడదు అని అంటే, కాశీలో రాణిస్తారు, శ్రీశైలంలో రాణిస్తారు, శివలింగాన్ని తాకి అభిషేకం చేయొచ్చు, కొన్ని చోట్ల ఉంటాయి, కానీ ఎక్కువ చోట్ల రానివ్వరు గర్భాలయంలోకి. ఎందువల్ల అంటే, వాటెంతటి అవి అవతరించినటువంటి దేవాలయాలు కొన్ని అనాది కాలంలో ఎప్పుడో దేవతలు తమంత తాము అవతరించారు, వెలిశారంట. మనం దేవత వెలిసింది ఇక్కడ, ఎవరూ ప్రతిష్ఠించింది కాదు, తనంత తాను వెలిసింది. అలాంటివి వాటి శక్తికి పరిమితి లేదు, వాటి తేజస్సుకు పరిమితి లేదు. మరీచి మహర్షి వ్రాసినటువంటి విమాన కల్పము అని ఒక గ్రంథం ఉన్నది ఆగమశాస్త్రం.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని సంవత్సరాల కింద అచ్చువేశారు. దాంట్లో ఆ మహర్షి ఒక మాట చెప్తారు, తమంత తాము వెలిసినటువంటి దేవాలయాలు ఉన్నాయి, వాటి శక్తికి కానీ వాటి తేజో వలయానికి కానీ పరిమితి లేదు. ఎన్ని వందల మైళ్ళైనా అది ప్రసరిస్తూ ఉంటుంది శక్తి. దేవతలు ప్రతిష్ఠించిన ఆలయాలు ఉన్నాయి, ఇంద్రప్రతిష్ఠిత శివలింగం, బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగం. కాశీలో పోతే తపస్సు చేసినటువంటి దేవతలు మహర్షులు అక్కడ శివలింగాలు ప్రతిష్ఠించారు. దేవతలు ప్రతిష్ఠించిన శివలింగాలు 100 యోజనాల దాకా వాటి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఋషులు స్థాపించినవి 10 యోజనముల దాకా ప్రసరిస్తూ ఉంటుంది. మంచి మంత్రవేత్తలు యోగులు ప్రతిష్ఠించినటువంటి ఆలయంలో ఉన్నటువంటి దైవ శక్తి చైతన్యము 1 యోజనం మేర ప్రసరిస్తూ ఉంటుంది. అలా కాక ఏదో యథాశక్తి భక్తి కొద్దీ దేవాలయాలు స్థాపిస్తారు, ఏదో చేతైనంత జపం చేస్తారు, హోమాలు చేస్తారు, అక్కడ ధారపోస్తారు, రోజు నిత్య నైవేద్యాలు పెడుతున్నందువల్ల అక్కడ శక్తి పెంపొందుతూ ఉంటుంది, దేవత యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. అటువంటివి ఏమిటి అని అంటే ఆలయ ప్రాంగణం వరకు, ఆలయం వరకు పరిమితమై ఉంటుంది శక్తి. అంటే అక్కడికి ప్రవేశిస్తే ఆ శక్తి మీలోకి ప్రసరిస్తూ ఉంటుంది. ఇట్లా శక్తి పరిమితులు ఉన్నాయి. గర్భాలయంలో మామూలు మనుష్యులు స్థాపించినవి కానీ, ఋషులు స్థాపించినవి కానీ, అక్కడ ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని పూజ చేసి ఆ శక్తి స్పర్శ వల్ల పవిత్రమైనటువంటి వస్తువులు, తీర్థం, ప్రసాదం, పూలు అవి మీరు తీసుకుంటే ఆ శక్తి మీలోకి వస్తూ ఉంటుంది. అట్లా కాక ప్రతివాడు వెళ్ళి తాకారనుకోండి, అక్కడ ఏదో విలువైన వస్తువు ఉన్నది, ప్రతిరోజు వాడు కొంత బురద చల్లుతున్నాడు, ఆ బురద కడుక్కోవటానికే టైం పడుతుంది. అందువల్ల శక్తిని తీసుకోవాలే కానీ పరిమితమైన శక్తి కాబట్టి ఉండేది, ఆ పరిమితమైనటువంటి శక్తిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. అందువల్ల గర్భాలయంలోకి రానివ్వరు, అలానే సన్యాసి కూడా. అస్పృశ్యముగ్రాగ్నిరివ జ్వలంతం, అస్పృశ్యులు వీళ్ళు కనుక, సన్యాసులు అస్పృశ్యులు కనుక వాళ్ళకి ఎవరైనా దండ వేస్తే ఆ ఇస్తే వేసుకోవటం, అలా తాకకుండా ఉండాలి అనేది సంప్రదాయం. ఏదో కొంతమంది ఇష్టపడతారనుకోండి, భక్తులు వచ్చి మా తాకాలి అని చెప్పి అభ్యంతర పెట్టని వాళ్ళు ఉంటారు, సరే అది ఎవరి ఇష్టాలు వాళ్ళవి, కానీ శాస్త్రం మాత్రం ఇది.